అమెరికాలోని పిట్స్బర్గ్ వెంకటేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలకు నాందిగా శ్రీవారి ఆలయంలో మొదట ధ్వజారోహణం, గరుడ వాహన సేవలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వెంకన్నను దర్శించుకునేందుకు ఎన్ఆర్ఐ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సమస్తానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశమో దేవో నభూతో నభవిష్యతి. ఈరోజు బ్రహ్మోత్సవం మొదటి రోజు తెల్లవారి స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవం కాబట్టి ధ్వజపటాన్ని ధ్వజస్తంభం పైన ఎక్కించి తాళాలన్నీ చెప్పి బ్రహ్మోత్సవం మొదటి రోజు ప్రారంభమైంది. విశేషంగా శుక్రవారం కాబట్టి భక్తులందరూ ఇక్కడ వేయించేసి గరుడోత్సవం చాలా ఇంపార్టెంట్ స్వామివారికి. కుంకుమాంకిత వర్ణాయ కుందేందు దవళాయచ విష్ణు వాహన నమస్తుభ్యం పక్షిరాజాయితే నమః అని చెబుతారు. అందువల్ల స్వామివారికి
నిత్య సూర్యుల్లో గరుడాళ్ళ వారు చాలా ముఖ్యమైన ఆయన. కాబట్టి ఆయనకి ఈరోజు ఊరేగింపు జరిగింది. భక్తులంతా కూడా చాలా బాగా ఆ గరుడోత్సవంలో పాల్గొని భజనలు, కీర్తనలు, దివ్య ప్రబంధం ఇత్యాదులు చాలా జరిగినాయి. బ్రహ్మోత్సవం అంటేనే తిరుపతిలో కూడా బ్రహ్మ వచ్చి బ్రహ్మోత్సవం జరిపించేలాగా ఐతిహ్యం, శాస్త్రం అన్నమాట. కాబట్టే బ్రహ్మోత్సవం చెబుతారు. ఈ బ్రహ్మోత్సవం ఏంటంటే స్వామివారికి కన్యామాసంలో హస్తా నక్షత్రంలో ప్రారంభమై శ్రవణ నక్షత్రంలో ముగుస్తుంది అన్నమాట. స్వామివారిది శ్రవణ నక్షత్రం కాబట్టి అందువల్ల ఆరో ధ్వజావరోహణం, అవభృతోత్సవం జరుగుతుంది. ఈ 9 రోజులు కూడా వివిధ వాహనాలు ఉన్నాయి. గరుడ, శేష, గజ, హనుమంత, కల్పవృక్షం, రథోత్సవం కూడా జరుగుతుంది. బ్రహ్మ ఉత్సవం చేస్తారు కాబట్టి బ్రహ్మోత్సవం చెబుతారు. ఇది 40వ వార్షికోత్సవంగా చెప్పుకోవచ్చు. 1976లో ఈ గుడి ప్రతిష్ఠింప జరిగింది. 40 సంవత్సరాల దగ్గర దగ్గరగా చేస్తున్నాము. అందరూ కూడా ఈ ప్రజలు అందరికీ, భక్తులందరికీ కూడా స్వామివారు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగించి అందరిని చల్లా కాపాడాలని, లోకమంతా క్షేమంగా ఉండాలనేసి ఈ ఉత్సవం చేస్తున్నాం. సంతోషం. మీ TV5 వారికి చాలా కృతజ్ఞతలు. అందరూ కూడా ఈ ఉత్సవం గురించి ప్రపంచం మొత్తం చెప్పాలని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ.